ఈ సందర్భంగా ఒక విషయం వారు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ విషయాన్ని సుమతి శతకంలోని విద్య ఒక పద్యాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే బలవంతుడు నాకేమని, బలవంతుడు నాకేమని. ఆయన బలవంతుడిని నాకేంటి, ఎవరు లెక్క, మోడీ లెక్క, మోడీ నాతో పని చేశాడు నాకేం లెక్క, కేసీఆర్ నా కింద పనిచేశాడు నాకేం లెక్క, రాజశేఖరి కొడుకు ఆయన నాకేం లెక్క, బలవంతుడు నాకేమని. పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, పలువురితో తగాద పెట్టి పలుకుటమేలా, ఆయనతో తగాద పెట్టుకుని, ఈయనతో తగాద పెట్టుకుని, పక్క రాష్ట్రంతో తగాద పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారితో తగాద పెట్టుకుని, మోడీతో తగాద పెట్టుకుని అవసరమా? ఉండమ్మా. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి చావగ సుమతి. అంత బలవంతులు మీరు, అంత గొప్పవారు మీరు. నీ కుమారుడి వయస్సు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నీ అనుభవం అంతా వయసున్న జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చిక్కి విరవిరవిరవిరలాడటమేలా. ఏమిటిది, ఇది ధర్మమేనా? మారాలి మీరు, మారి వాస్తవాలు గమనించాలి, మోసాలు మానేయాలి, సిన్సియర్ గా ఉండాలి. నేను మరొక్కసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసినటువంటి పరిపాలన చేశారు కాబట్టే మీకు అయ్యా నేను అడుగుతా ఉన్న 23 సీట్లు మీకు వచ్చాయంటే ఆత్మవిమర్శ చేసుకోరా మీరు? ఎందుకు మాకు 23 వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు 151 వచ్చాయి? ఎవరు ఊహించిన విధంగా ఎందుకు జరిగింది? ఆలోచించుకోలేరా? ఆలోచించమని మనం చేస్తున్నా, ఆలోచించమని మనం చేస్తున్నా. ఆలోచించి మీలో ఒక మార్పు రావాలి. ఇందాక చాలా మంది చెప్పారు అదేది ప్రజావేదిక కూల్చేశారు అని. ఏంటండి ప్రజావేదిక కూల్చేది, నాకు అర్థం కాలేదు. మీరు అక్రమంగా కడితే కూల్చరా? కూల్చడం తప్ప, చట్ట ప్రకారం కాదా అది? అది ప్రభుత్వ భూమి కాదా, ప్రభుత్వం కాదా, కూలిస్తే తప్ప? ఏంటంటే నాకు అది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. వారి గురించే వారు, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. హైదరాబాద్లో మన రాష్ట్రం విడిపోయేసరికి మనం హైదరాబాద్లో ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లోనే ఆఫీస్ ఉంది, శాసనసభ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, వారిని ఒకసారి గుర్తు చేసుకోమని మనం చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటా, మళ్ళా తెలుగుదేశం అధికారంలో వచ్చేంత వరకు నేను హైదరాబాద్లోనే ఉంటా, హైదరాబాద్లోనే పరిపాలన జరుగుతుంది అన్నారా లేదా? హైదరాబాద్లో ఎంత ఖర్చు పెట్టారు మీరు? సెక్రటేరియట్లో మీ చాంబర్కి ఎంత ఖర్చు పెట్టారు? మీ ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు? అక్కడ దాకా ఎందుకు బ్రహ్మాండమైనటువంటి నివాసం మీరు హైదరాబాద్లో నిర్మించుకున్నారు కదా, ఎందుకు వచ్చారండి హైదరాబాద్ నుంచి? ఎందుకు వచ్చేసారు మీరు? నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చారా మీరు? నేను మనవి చేసేది ఒక్కటే, స్టీవెన్సన్ కేస్ 50 లక్షల రూపాయలు ఇస్తూ మీరు దొరికిపోయి తగాదా వచ్చి ఆయనతో తగాదా పెట్టుకుని, అయ్యా నేను మనవి చేస్తున్నా, ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కోసం మరొక ఎమ్మెల్సీని కొనుక్కునేటటువంటి నీచమైన రాజకీయాలు చేయబట్టి కదండి మీరు వచ్చింది ఇక్కడికి, కాదు చెప్పనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.